హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ క్వీన్స్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా ఇది టెక్నికల్ వీడియో అనమాట. అంటే బోయా M1 మైక్ ఉంటుంది కదా, చాలామంది డ్రీమ్ ఉంటుంది ఈ మైక్ తీసుకోవాలని చెప్పేసి. సో దీంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరికైనా క్యామ్కి ఇది సెట్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో ఇక్కడ చూసారు కదా, ఇది అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది బోయా బై M1 అని ఉంటుందన్నమాట ఈ మైక్ వచ్చేసి. అండ్ మనకి ఈ టైప్ ఆఫ్ బాక్స్లో ఇది బాక్స్ చేసి ప్యాక్ చేసి ఉంటుంది. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేసినప్పుడు దీంట్లో మనకు ఒక పౌచ్లో మైక్ అనేది ఇచ్చారు. అవన్నీ కూడా డిసెంబుల్ అయి ఉంటాయి, అన్నీ మనం అసెంబుల్ చేసుకోవాలి. ఒక యూజర్ మాన్యువల్ ఒకటి అండ్ వారంటీ కార్డ్ ఒకటి కూడా ఇస్తారు. అండ్ దాంట్లో వారంటీ ఏమి ఉండదు, నార్మల్ బ్లాంక్ కార్డ్ అనమాట అది. సో నెక్స్ట్ వచ్చేసి యూజర్ గైడ్ ఫాలో అయిపోతూ మనం మొత్తం అన్నీ కూడా అసెంబుల్ చేసుకోవాలి, మైక్కి కావాల్సినవన్నీ కూడా. సో దానికోసం ఇది యూజర్ గైడ్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఈ పౌచ్లో వచ్చేసి మనకి ఒకటి క్యామ్ అడాప్టర్ అండ్ ఇంకొకటి వచ్చేసి మైక్ అడాప్టర్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 మీటర్ లెంగ్త్ ఉండే ఎక్స్టెన్షన్ వైర్ ప్లస్ మైక్ రెండు దీనికి కలిపి ఉన్నాయన్నమాట. దీంట్లో అడ్వాంటేజ్ అయితే ఇది, ఎక్స్టర్నల్గా మనం వైర్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాటరీ పోర్ట్ అన్నమాట, పవర్ సప్లై. దీంట్లో ఒక బ్యాటరీ మనకి విడిగా ఇచ్చారు, అది మనం దాంట్లో యాడ్ చేసుకొని మనం కెమెరా మోడా లేదంటే మొబైల్లో చేస్తున్నామా అనేది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది కూడా ఒక చిన్న వారంటీ కార్డు ఇంకొకటి ఇచ్చారు లోపల. సో ఇక్కడ చూస్తే ఇది మైక్కి ఫ్రంట్ మనం యాడ్ చేస్తాం కదా ఫిల్టర్, సో ఇదైతే మనం ఫిట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ నుంచి మనం వాయిస్ ఇస్తూ ఉంటాం అన్నమాట మైక్లో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కెమెరా అడాప్టర్, ఇది ఎలా యూజ్ అవుతుంది, అసలు యూజ్ అవుతుందా లేదా అనేది మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాటరీ అన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మన మైక్కి అండ్ మనం మాట్లాడేటప్పుడు మనకి మౌత్కి దగ్గరగా ఉండడానికి అటాచ్మెంట్ ఉండాలి కదా, సో దానికోసం ఒక క్లిప్ లాంటిది ఒకటి ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను బ్యాటరీ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది చిన్న సైజ్ బ్యాటరీ ఉంటుందన్నమాట, ఇది మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, 20 to 30 rupees ఉంటాయి. బల్క్గా తీసుకుంటే మనకు బెటర్, ఎందుకంటే ఈ బ్యాటరీస్ 1 or 2 months వస్తాయి, మనం యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇక్కడ బ్యాటరీ వేయడానికి మనకి పాయింట్స్ కూడా వాళ్ళు ఇక్కడ రొటేషన్ ఉంటుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఏ సైడ్ బోల్స్ వేయాలి అనేది ఉంటుంది. సో అది చూసుకొని మనం బ్యాటరీ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి దాంట్లో. సో ఎక్స్టర్నల్ బ్యాటరీస్ కూడా మనకు ఆన్లైన్ దొరుకుతాయి అన్నమాట, సో అలా కూడా కొనుక్కోవచ్చు, లేదు అంటే మనకి బయట కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది కొంచెం చిన్న పోర్ట్ ఇవ్వడం వల్ల మనకి త్వరగా ఫిట్ అవ్వలేదు. సో ఇక్కడ మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇండికేషన్స్ ఉన్నాయన్నమాట, నెగిటివ్ వచ్చే పైకి అండ్ పాజిటివ్ వచ్చే కిందకి. సో ఆ టైపులో మనం ఇక్కడ బ్యాటరీ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది పవర్ అన్నమాట. సో ఇక్కడ ఇదైతే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా మౌత్ పీస్, మనకి మౌత్కి దగ్గరగా ఉండాలి అంటే మనం షర్ట్కి కానీ పెట్టుకుంటాం కదా డ్రెస్కి దగ్గరలో ఉండేలాగా. సో అలా క్లిప్ పెట్టుకోవాలంటే ఫస్ట్ దాన్ని మనం మైక్కి అటాచ్ చేయాలన్నమాట. సో ఇట్లా. మనకి మౌత్ దగ్గరగా ఉంటే ఏంటంటే మనం ఊరికే చేత్తో పట్టుకోకుండా ఆ క్లిప్ యూజ్ చేసుకొని మనం ఈజీగా వాయిస్ ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరా గురించి చెప్తా అన్నాం కదా, ఇప్పుడు నా కెమెరా వచ్చేసి కెనాన్ 1200D అనమాట, 1300D. అండ్ ఈ కెనాన్కి వచ్చేసి మనకి ఇక్కడ మీరు సైడ్ చూస్తే పోర్ట్స్ ఇస్తారు కదా, సో ఎక్స్టర్నల్ పోర్ట్స్ మైక్స్ కోసం కానీ ఆడియో డివైస్కి ఇస్తారు. సో ఇక్కడ మీరు చూస్తే వాడు ఇచ్చింది అడాప్టర్, దీనికి ఎక్కడ కూడా సెట్ అవ్వదు అన్నమాట. సో దీనికోసం మనకి కెమెరాకి పెట్టుకోవాలనుకుంటే ఇంకొక అడాప్టర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదైతే కెనాన్కి అయితే సెట్ అవ్వదు, నాకు తెలిసి ఓల్డ్ మోడల్స్కి ఏమైనా ఇచ్చి ఉండొచ్చు. సో వాడిచ్చిన అడాప్టర్ అయితే మనకు పనిచేయదు కెమెరాకి.
నార్మల్ మొబైల్కి అయితే మనకి ఇయర్ ఫోన్స్కి వచ్చే ప్లగ్ లానే ఉంటుంది పోర్ట్. సో మనకి ఫోన్కి అయితే అది ఫిట్ అయిపోతుంది, నో ఇష్యూ, ఫోన్కి అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఇది నేను బోత్ పర్పస్ సాల్వ్ అవ్వాలని చెప్పేసి 2-in-1 ఉండాలి అని కెమెరా ప్లస్ అండ్ మొబైల్కి రెండింటికి పనికొస్తుందని చెప్పేసి బోయా M1కి వెళ్ళాను. బట్ ఇక్కడ వచ్చి డ్రాబ్యాక్ ఏంటంటే నా దానికి సెట్ అవ్వలేదు. సో ఎక్స్టర్నల్గా తీసుకుంటే సెట్ అవుతుంది, బట్ ఫ్యూ మోర్, మనం కొంచెం ఇంకా ఎక్స్ట్రా మనీ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. నార్మల్గా అయితే ఈ రివ్యూ ఎలా ఇవ్వాలి అంటే మొబైల్కి అయితే ఓకే, నార్మల్ మైక్ తీసుకున్నా కూడా సరిపోతుంది మొబైల్కి అయితే. బోయాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు 2-in-1 ఉన్నప్పుడు మాత్రమే బోయా M1 మైక్ వెళ్ళండి. ప్లస్ పోర్ట్ కూడా ముందు చెక్ చేసుకోండి, మీ కెమెరాకి ఆ పోర్ట్ సరిపోతుందా లేదా. సో అదైతే ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి, కెమెరాని బట్టి మీరు ఒకసారి చూసుకోండి బిఫోర్ బయింగ్, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మనకి దీని ప్రైస్ ఒక్కొక్క సైట్లో ఒక్కొక్కలా ఉంది. అమెజాన్లో వచ్చేసి డిఫరెంట్ ప్రైస్ ఉంది అండ్ ఫ్లిప్కార్ట్లో డిఫరెంట్ ప్రైస్ ఉంది. కంపేర్ టు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో మనకి తక్కువ ప్రైస్కి వస్తుంది అనమాట. దీని ప్రైస్ కూడా ఆఫర్ని బట్టి వ్యారీ అవుతుంది అనమాట. 500 to 800 మధ్యలో ఉంది దీనికి ప్రైస్ వచ్చేసి. సో ఓవరాల్ రివ్యూ వచ్చేసి మనకి మొబైల్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓన్లీ మొబైల్కి అయితే బోయాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నార్మల్ 300 మైక్స్ కూడా మనం కొనుక్కుంటే సరిపోతుంది, ఫిట్ అయిపోతుంది అని చెప్పేసి నా అభిప్రాయం. సో కెమెరా కావాలంటే కనుక ఎక్స్టర్నల్ అడాప్టర్ తీసుకుంటాను అంటే కనుకనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.